ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకి, మీ మీద వచ్చినటువంటి అభియోగాలకి సరిగైన సమాధానం చెప్తారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అన్యాయంగా సంపాదించకుండా చట్టబద్ధంగా వెళ్ళిన మీ మీద అనవసరమైన నిందలు, ప్రత్యర్థులు వేయటం అనేది జరుగుతుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన పరిస్థితి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. విదేశీయాల సంబంధమైనటువంటి, విద్యా సంబంధమైన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, మెడికల్ సీట్కి సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. సంతానం యొక్క పురోగతి కూడా చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి మరిన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు చాలా బాగుంటాయి. కొంతమంది వ్యక్తుల్ని నమ్మి జీవితంలోకి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతోటి జీవితాన్ని గడపాలనుకున్న మీ యొక్క మానసికమైన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని భంగపరుస్తూ ఎదుటి వాళ్ళు మోసం చేయటం, వేరే పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతో మీకు ప్రేమ పెళ్ళిన మీద ఓ రకమైనటువంటి వ్యతిరేకమైన భావం కలిగి మానసిక విరక్తి పుట్టి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది, అందరి విషయంలో మాత్రం కాదు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు, విద్యార్థులకు చదువుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాలు వెళ్తారు, యూరప్ కంట్రీస్లో ఆహ్వానం వస్తుంది. అక్కడ కూడా మీకు విద్యాలయాల్లో సీటు వచ్చే పరిస్థితిగా స్పష్టంగానే గోచరిస్తుంది. ఏది ఏమైనా మనం చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉండాలనే పద్ధతిలో మీరు ఆలోచిస్తారు. ఎక్కడ కూడాను దురలవాటు లోనవ్వకుండా క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడుపుతారు. దానికి తగిన విధంగానే మీకు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు దొంగ స్వామీజీల్ని, దొంగ భావాల్ని, దొంగ గురువుల్ని నమ్మి తీవ్రంగా నష్టపోతారు. పరుగు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు చెప్పినా కానీ, ఏదైనా చెప్పినా కానీ దాన్ని వెంటనే మీరు అనుసరించడం, దాన్ని ఆచరణలో పెట్టడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించి విషయ వ్యవహారాలు సంపూర్ణంగా తెలుసుకొని ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు గమనించి ఆ మార్గంలో నడుచుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, దైవికం అష్టమూలికా గుగ్గిలంతో పొగ వేయటం, నాగచంద్రాన్ని ధరించడం, సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయటం, మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో, ఆరావళి కుంకుమతోటి పూజలు జరిపించడం, అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరు వేరు పొడి కలుస్తుంది. తెల్ల ఈశ్వరు వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది. ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధిలోకి రాగలుగుతారు. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి, మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి. తెల్లజిల్లేడు ఒత్తులు వినాయక స్వామివారికి, లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవికి, అదేవిధంగా ఓం నమ శివాయ ఒత్తులు శివుడికి, ఓం నమో నారాయణ ఒత్తులు వైష్ణవ దేవుళ్ళకి, హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామివారికి, గంగశుద్ధురం ఆంజనేయ స్వామివారికి ప్రీతికరమైంది. అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం. ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది, అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది.
వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి. పసుపుతో దీపారాధన చేస్తే ఇంటో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలుగుతుంది. స్థిరచరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగ్రయాగాది కతువులు చేయలేరు. అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు. ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం, మీరు బాగుపడటం కోసం, భవిష్యత్ వాళ్ళు బాగుపడటం కోసం మన మహనీయ మహర్షి బృందం మహామునులు తపస్సు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను.